దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మీకందరికీ క్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మంచి సందేశాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం వింటున్న పాఠం తరాలు మారిన మారని మనుషులు. తరాలు మారిన మారని మనుషులు అనే అద్భుతమైన సందేశాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు నేర్చుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ సృష్టి దేవుడు చేసిన తర్వాత ఇప్పటికే ఎన్నో తరాలు మారిపోయాయి. ఎన్నో తరాల మనుషులు ఈ భూమి మీదకి వచ్చారు. తరాలు మారుతున్నాయి, యుగాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, నెలలు మారుతున్నాయి, దినాలు మారుతున్నాయి, క్షణాలు మారుతున్నాయి. ఇంకా ఆలోచిస్తే మనుషులు బ్రతికే విధానం కూడా మారుతుంది. కాలం మారుతున్న కొద్దీ మనిషి బ్రతికే విధానం మారడం మనందరికీ తెలుసు. ఒకప్పుడు మన పూర్వీకులకు బట్టలు ధరించే విధానం కూడా పెద్దగా తెలిసేది కాదు. వాళ్ళు ధరించే బట్టలు వేరు, వాళ్ళు ధరించిన బట్టలు వేరు, ఈరోజు మనం ధరిస్తున్న బట్టలు వేరు. బైబిల్ గ్రంథంలో ప్రారంభంలో ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వారికి సిగ్గు కలిగి అంజూరపు ఆకులు కుట్టుకున్నారు, కచ్చడములుగా చేసుకున్నారు. వారి యొక్క దేహాన్ని కప్పుకున్నట్టుగా మనం చూడగలం. అంజూరపు ఆకుల దగ్గర నుండి ఈరోజు ఆ కచ్చడముల దగ్గర నుండి కంచిపట్టు చీరల వరకు వచ్చాం. బట్టలు వేసుకునే విధానం ఈరోజు మారింది. కాలానుగుణంగా బట్టలు వేసుకుంటున్నాం ఈరోజు, వాతావరణానికి తగ్గట్టుగా. అలాగే వండుకునే విధానం కూడా మారింది. ఒకప్పుడు మన పూర్వీకులు మన తండ్రుల కాలంలోనే ఎంతో కష్టపడి ఉదయం నుంచి సాయంకాలం వరకు పొలం నుండి కట్టెలు తెచ్చుకొని ఆ పొయ్యి మీద వంట చేసుకోవడం ఎంత కష్టమైపోయేదో. మరి ఈరోజు వంట చేసుకునే విధానం కూడా మారిపోయింది. ఈరోజు గ్యాస్ పొయ్యిలు వచ్చాయి, గ్యాస్ వచ్చింది. ఈరోజు వంట చేసుకోవడం ఎంతో సులువైపోయింది. బంధువులు వచ్చి కాళ్ళు కడుక్కొని కూర్చునే లోపల వంట కూడా తయారు చేసి వారికి పెట్టే పరిస్థితులు వచ్చాయి. ఇంతకుముందు బట్టలు ఉతుక్కోవడానికి ఎంతో కష్టపడేవాళ్ళు, ఇప్పుడు వాషింగ్ మిషన్లు వచ్చాయి. ఈరోజు మనిషి పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదన్నట్టుగా ఉంది. మన పూర్వీకులు పెద్ద పెద్ద కాలువలు త్రవ్వారు, చేతులు కష్టం, అదంతా డ్యాములు కట్టారు, బరువులు మోసేవాళ్ళు. ఇప్పుడు రకరకాల యంత్రాలు వచ్చాయి, జేసీబీలు వచ్చాయి. అంటే మనుషులు పనిచేసే విధానంలో కూడా ఎంతో మార్పు వచ్చింది. ఒకప్పుడు సమాచారాన్ని ఒక చోట నుండి ఇంకో చోటకు తీసుకువెళ్ళాలంటే చాలా కష్టమయ్యేది. 1998లో నేను బైబిల్ తర్ఫీదు చేసేటప్పుడు, బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఇంటికి ఉత్తరాలు రాసేవాడిని. ఆ రోజుల్లో ఫోన్ సౌకర్యం ఉండేది కాదు. అక్కడ నుండి మీరు బాగున్నారా అని అడగడానికి 3 రోజులు పట్టేది ఉత్తరం ఎక్కడ రావడానికి. మళ్ళీ ఎక్కడి నుంచి ఉత్తరం రాస్తే మా దగ్గరకు 3 రోజులు అక్కడికి వచ్చేది. అంటే వారం రోజులకి మీరు బాగున్నారా, మేము బాగున్నాము అన్న సంగతి తెలిసేది. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత క్షణాల్లో మనం ఎవరితో మాట్లాడాలో మాట్లాడగలుగుతున్నాం. ఎంత దూరంలో ఉన్న వాళ్ళతోనైనా మనం సంభాషించగలుగుతున్నాం. చూసారా, కాలం మారుతున్న కొద్దీ మనిషి జ్ఞానం కూడా పెరుగుతుంది. మనిషి పని విధానం, మనిషి బ్రతుకుతున్న తీరు మారిపోయింది. ఇంకా మనం ఆలోచిస్తే ఒకప్పుడు ప్రయాణం చేయడం చాలా కష్టం. ఎంత దూరమైనా మన పూర్వీకులు నడిచి వెళ్ళిపోయేవాళ్ళు. గుర్రపు బండ్ల మీద వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే ప్రయాణ సౌకర్యాలు మనకెంత బాగున్నాయి. ఈరోజు కనీసం బస్టాండ్ వరకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఇంటి దగ్గరే ఉండి ఆటోకు మనం ఫోన్ చేసి పిలిపించుకుంటున్నాం.
ఎంత దూరంలో ఉన్నటువంటి వారినైనా గంటల్లో చేరుకునే పరిస్థితి ఈరోజు మనది. ఒకప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే చాలా కాలం పట్టేది. ఎవరైనా ఎండలో చనిపోతే ఆ వార్త బంధువులకు చేరడానికి కూడా రోజులు పట్టేది. వాళ్ళు వచ్చే లోపల శవాలు కూడా కుళ్ళిపోయే పరిస్థితి. ఇప్పుడు అలా లేదు. కాలం మారిపోయింది. ప్రయాణ సౌకర్యాలు మనకు చక్కగా అందుబాటులో ఉన్నాయి. వేరే దేశాలకు కూడా మన విమానాల్లో వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. జ్ఞానం ఎంతో పెరిగింది, కానీ మనుషుల్లో మాత్రం మార్పు కనిపించట్లేదు. ఇన్ని మారాయి, తరాలు మారాయి, యుగాలు మారుతున్నాయి, దినాలు మారుతున్నాయి, గంటలు క్షణాలు మారుతున్నాయి. మనిషి బ్రతికే విధానం మారుతున్నా మనిషి మాత్రం ఆత్మీయంగా ఎదగటం లేదు. దేవుని కొరకు బ్రతకటంలో ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళని పరిస్థితి. తన మనసులో మార్పు లేకుండా, తన పనుల్లో మార్పు లేకుండా, తన జీవన విధానంలో, తన బ్రతుకులో ఆత్మీయత లేకుండా ఈరోజు మనుషులు బ్రతుకుతున్నారు. బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రసంగి గ్రంథం 1:4 తరము వెంబడి తరము గతించుచున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది అని వ్రాయబడింది. సొలొమోను గారు ప్రసంగి గ్రంథాన్ని వ్రాస్తూ తరము వెంబడి తరము గతించుచున్నది అన్నాడండి 4వచనంలో. భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. తరాలు గతించిపోతున్నాయి, కానీ మనుషుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. అదే సొలొమోను గారు అక్కడ చెప్పిన విషయం, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద మనుషులు చేసే పనుల వలన వారికి కలుగుతున్న ప్రయోజనం ఏమిటి? తరము వెంబడి తరము గతించుచున్నది, భూమి ఒక్కటే నిలుచున్నది అని చెప్పాడండి. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు తనలో మనల్ని ఎంతో కాలం ఉంచుకున్నాడు. ఈ సృష్టిని ఆయన కలుగ చేయకముందు మనమంతా దేవునిలో ఉన్నవారమేనని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. 90వ కీర్తన 1వచనంలో మనం చూడగలిగితే, 90వ కీర్తన 1వచనంలో మోషే గారు చేసిన ప్రార్థన అక్కడ ఉందండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నాడండి. మాకు అంటున్నాడు, నాకు అనడం లేదు. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఆ మాటలో మనమంతా ఉన్నామండి. మోషే గారు ఒక్కడే కాదు, మనమంతా ఉన్నాం. తరతరాలుగా దేవునిలో మనం నివాసం ఉన్నామట. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే మాకు దేవుడవు అంటున్నాడండి. తరతరాలుగా మనము దేవునిలో నివాసం ఉన్నామంట. ఈ సృష్టిని దేవుడు కలుగజేయకముందు మనమందరం కూడా దేవునిలోనే ఉన్నాము అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎంతకాలం ఉన్నామో తెలియదు, ఎన్ని తరాలు దేవునిలో ఉన్నామో మనకు తెలియదు. కానీ ఇక్కడ చెబుతున్న మాట చూస్తే తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే ఒకప్పుడు దేవునిలోనే మనం నివాసం ఉన్నాము. ఎంతకాలం ఉన్నామంటే ఖచ్చితంగా చెప్పలేము, కానీ కొన్ని తరాల కాలం మనం దేవునిలో ఉన్నామండి. ఆయనలో ఉన్న మన కోసం దేవుడు ఆలోచించి ఆయన కష్టపడి ఈ సృష్టిని చేశాడు. ఈ సృష్టిని చేసిన తర్వాత దేవుడు ఆదామును ఈ భూమి మీదకు తీసుకురావడం మనందరికీ తెలుసు. ఇక ఆదాము నుండి అబ్రహాము వరకు విశ్వాసులకు తండ్రి ఎవరండి? అబ్రహాము. ఆదాము నుండి అబ్రహాము వరకు మనం ఆలోచిస్తే ఎంతో కాలం, ఎన్నో తరాలు గతించిపోయాయి. మనం బైబిల్ని బట్టి ఖచ్చితంగా చెప్పలేము ఆదాము నుండి అబ్రహాము వరకు ఎన్ని తరాలో. కానీ బైబిల్లో అబ్రహాము గారి దగ్గర నుండి యేసుక్రీస్తు వరకు కొన్ని తరాలు చెప్పబడ్డాయి. ఒకసారి మనం మత్తయి సువార్త 1:17 చూడగలిగితే అబ్రహాము మొదలుకొని కొన్ని తరాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడండి.
మత్తయి సువార్త మొదటి అధ్యాయం 17వ వచనం. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరాలటండి. ఎక్కడ నుండి ఎక్కడ వరకు? అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరములు అని దేవుడు చెప్తున్నాడు. తర్వాత దావీదు మొదలుకొని యూదులు బబులోనునకు కొనిపోబడిన కాలము వరకు అవి ఒక 14. తర్వాత యూదులు బబులోనునకు కొనిపోబడిన కాలము మొదలుకొని క్రీస్తు ఈ లోకానికి వచ్చేంత వరకు 14 తరాలు. ఇక్కడ 3 14లు మొత్తం ఎన్ని? 42 తరాలు కనిపిస్తున్నాయి. అంతేనా? అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలు, దావీదు మొదలుకొని యూదులు బబులోను చెరకు కొనిపోబడిన కాలం వరకు అవి ఒక 14 తరాలు. యూదులు బబులోను చెరకు కొనిపోబడిన కాలము మొదలుకొని యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా పుట్టేంత వరకు అవి ఒక 14. 3 14లు చెప్పాడండి. ఇక యేసుక్రీస్తు మొదలుకొని మనం ఆలోచిస్తే క్రీస్తు ఈ లోకమును లోకంలోనికి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు కొన్ని తరాలు ఇలా తరము వెంబడి తరము గతించిపోతూ ఉన్నాయి. తరాలు గతిస్తూ ఉన్నాయి. మరి మనుషుల యొక్క బ్రతుకులో ఏమైనా మార్పు వచ్చిందా? మనిషి జీవన విధానం, పనుల విధానం మారింది, కానీ బ్రతుకు విధానం మాత్రం మారలేదండి. మనిషి బ్రతికే తీరు, తనలో మార్పు లేకుండా మనిషి బ్రతుకుతున్నాడు. బైబిల్ గ్రంథంలో కొన్ని తరాలలో ఉన్నవారు ఎలా బ్రతికారో దేవుడు చెప్పాడండి. ఆ విషయాలను మనం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆలోచిద్దాం. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక తరమును గురించి మాట్లాడుతున్నాడు. ఆదికాండం 7:1, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు అంటున్నాడండి. దేవుడు అంటున్నాడు, యెహోవా అంటున్నాడు, ఈ తరము వారిలో నీవు మాత్రమే నీతిపరుడుగా నాకు కనిపిస్తున్నావయ్యా అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు. నోవాహు తరాన్ని గురించి బైబిల్లో దేవుడు రాయించాడు. నోవాహు తరములో ఆ తరము వారందరిలో కూడా నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా కనిపిస్తున్నాడండి. ఆ తరమంతా కూడా చెడిపోయిన తరం. ఆ తరములో వాళ్ళు బ్రతికిన విధానాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయిందట. ఏమంటే చెడు గొప్పదా? మంచి గొప్పగా ఉండాలనుకున్నాడు భూమి మీద, కానీ మంచి స్థానంలోనికి ఏమొచ్చింది? చెడు వచ్చేసింది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయములలో ఉన్నటువంటి ఆలోచనలు ఎప్పుడూ కేవలము చెడ్డవేనని దేవుడు గమనించి నరులను భూమి మీద చేసినందుకు ఆయన సంతాపము నొందాడట. ఆ తరమును గూర్చి ఆలోచించి సంతాపము నొంది హృదయములో నొచ్చుకున్నాడు నరులను చేసినందుకు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ తరము అంతా కూడా నోవహు తరము దేవుణ్ణి బాధ పెట్టిన తరం. నోవహు ఒక్కడే నీతిపరుడుగా కనిపించాడు. ఆయన గురించి ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం కూడా మనం చూడగలిగితే అక్కడే 6వ అధ్యాయం 9వ వచనంలో నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో, చూడండి అక్కడ, తన తరములోని నిందారహితుడును అయి ఉండెను. నోవాహు దేవునితో నడిచినవాడు. నోవాహును గురించి దేవుడు ఎంత మంచి సాక్ష్యం చెప్పాడండి. నోవాహు నీతిపరుడును తన తరములోనే నిందారహితుడుగా బ్రతుకుతున్నాడట. ఆయన మీద ఎలాంటి నింద కూడా మోపటానికి వీలు లేకుండా, నింద మోపబడని వాడై అతను బ్రతుకుతున్నాడు. అంతేకాదు అతను దేవునితో నడిచాడట. అంటే దేవుని అడుగుల్లో అడుగేసుకుంటూ నడిచాడా? అది కాదు. దేవుడు కోరుకున్న విధంగా, దేవుడు చెప్పినట్లుగా ఆయన అడుగుజాడల్లో బ్రతికాడు. ఆయన చెప్పినట్టుగా బ్రతికాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు ఒక్కడవు మాత్రమే నీతిపరుడవయ్యా ఈ తరము వారిలో అంటున్నాడు.
మరి తన కుటుంబంలో ఇంకా కొంతమంది ఉన్నారు కదండి, తన భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు ఉన్నారు. వీళ్ళు నీతిమంతులని రాయలేదు, వీళ్ళు నీతిమంతులని వ్రాయబడలేదు అక్కడ. నోవాహు ఒక్కడే నీతిపరుడుగా కనిపిస్తున్నాడు. మరి వాళ్ళు వాడలో ఎందుకు రక్షింపబడ్డారంటే నోవాహు మాట దేవుని మాట వారు ఆ రోజు విన్నారు గనుక తన కుటుంబం రక్షించబడింది. మొత్తం 8 మంది మాత్రమే రక్షించబడ్డారు, మిగతా వాళ్ళంతా కూడా జలప్రవాహంలో కొట్టుకొని పోయారు. వాళ్ళంతా నాశనమైపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఒక తరాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ, నోవాహు తరం. ఆ తరములో ఒక్కడే నీతిపరుడుగా దేవుడికి కనిపించాడు. మరొక మాట మనం బైబిల్లో చూడగలిగితే అపోస్తలుల కార్యములు 13:36 చూడగలిగితే, ప్రియులారా, అపోస్తల కార్యములు 13:36 దావీదు తరము గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. దావీదు గారి కాలం అండి అది. దావీదు గారు భూమి మీద ఉన్న తరం ఎలా ఉంది? దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడను. దావీదు గారి కాలంలో కూడా పెద్దగా దేవుని కొరకు బ్రతికిన వారు మనకి కనిపించరు, కానీ దేవుని కొరకు బ్రతికిన వారిలో దావీదు గారు మాత్రం చాలా గొప్పగా బ్రతికారండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడట. తన తరానికి ఏం చేశాడు? ఆయన సేవ చేశాడు. ఏమండి, అక్కడక్కడ ఆయా తరాల్లో బ్రతికిన వారిని మనం చూస్తే దేవుని కోసం బ్రతికిన వాళ్ళు, గొప్పగా ఆలోచించిన వాళ్ళు మనకు అక్కడక్కడ కనిపిస్తారు. ఏదో పెద్దలు అంటారు కదా, 100కి 1 కోటికి అన్నట్టు ఆయా తరాలలో అక్కడక్కడ మనకు దేవుని కోసం బ్రతికిన వాళ్ళు కనిపిస్తున్నారండి. నోవహు తరములో నోవహు గారు కనిపిస్తున్నారు, దావీదు గారి తరములో దావీదు గారు దేవుని కోసం గొప్పగా బ్రతికినట్లు మనం చూస్తాం. ఆయన తన తరము వారికి సేవ చేసి నిద్రించాడట, తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. దేవుని సంకల్పము చొప్పున బ్రతికాడు. దావీదు గారికి దేవుని సంకల్పం ఎలా తెలుసండి? దావీదు గారు ఎప్పుడు వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు, మనందరికీ తెలుసు. దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. ఆయన మనకు కూడా చెప్పాడు కదండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పాడండి. ఆలోచించండి, బాగా వాక్యం చదివేవాడు గనుక దేవుని యొక్క సంకల్పము, ఆయన చిత్తము గ్రహించగలిగాడు. దేవుని సంకల్పం ప్రకారంగా తన తరము వారికి ఏం చేశాడు? సేవలు అందించాడు, గొప్పగా బ్రతికాడు. ఇంకా మనం లేఖనాల్లో చూస్తే ఇశ్రాయేలీల గురించి వ్రాయబడిందండి. ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి బయలుదేరిన తరమండి అది. వాళ్ళు దేవుణ్ణి ఎంత బాధ పెట్టారో వ్రాయబడింది ప్రియులారా. ఒకసారి మీరు కీర్తనల గ్రంథము 95 చూద్దాం బైబిల్లో ఈ మాటలు. 95వ కీర్తన 10వ వచనము నుండి 11వ వచనం వరకు చూడగలిగితే ఇశ్రాయేలీల గురించి వ్రాయబడిందండి. ఇది ఏ తరం అంటే ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి బయలు వెళ్ళిన తరం అండి ఇది. ఐగుప్తు దేశంలో సుమారుగా 430 సంవత్సరాలు ఉన్నారండి ఇశ్రాయేలీలు. అక్కడ నుండి బయలుదేరి వచ్చేటప్పుడు ఆ తరము ఎలా దేవుణ్ణి విసికించిందో వ్రాయబడింది. చదువుదాం. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములను తెలుసుకొనలేదని అనుకుంటిని. కాబట్టి నేను వారి మీద కోపించి మీరెన్నడును నా విశ్రాంతిలో ప్రవేశించరని ప్రమాణము చేసి తిని అంటున్నాడండి దేవుడు. ఆ ఐగుప్తు నుండి బయలుదేరిన ఆ మనుషులు ఉన్నారు చూసారా ఇశ్రాయేలీలు, ఆ తరమట 40 ఏండ్ల కాలము దేవుణ్ణి ఏం చేశారండి? విసికించారని ఉంది ఆ ప్రారంభ మాట చూడండి.
నలుబది ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగిపోయాను అన్నాడండి దేవుడు. ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఇంట్లో విసిగిపోతుంది తల్లి, వాళ్ళని చక్కగా చూడలేక పిల్లలు చెప్పిన మాటలు వినకపోతే ఎంత విసుగండి. వీళ్ళు లక్షల మంది జనాంగం, 600,000 మంది కాల్బలం యోధులు. ఏమండి, ఇంకా పెద్ద వయసు ఉన్నవారు స్త్రీలు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా వీళ్ళు మాత్రం ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుణ్ణి ఎంతో బాధ పెట్టారు. 40 ఏండ్ల కాలం అంటే వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి కనాను దేశంలో ప్రవేశించేంతవరకు ఎంతకాలం అది? 40 ఏండ్ల కాలం. ఈ 40 ఏండ్లు కూడా దేవుణ్ణి విసిగిస్తూనే వచ్చారట. నిజంగా వాళ్ళ కోసం దేవుడు చేసిన అద్భుతాలు మామూలు అనుకున్నారా? ఆశ్చర్యమైన కార్యాలు వాళ్ళ ఎడల చేశాడండి దేవుడు. అయినా దేవుని కోసం బ్రతకలేదు, ఆయన్ని బాధ పెట్టారు. వాళ్ళని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకురావడానికి ఎన్ని తెగుళ్ళండి, 10 భయంకరమైన తెగుళ్లను ఆయన రప్పించాడు. రక్తము, కప్పలు, పేలు, జోరీగలు, వడగండ్లు, దద్దులు, పశువులకు తెగుళ్ళు, 3 దినాల చీకటి, తొలుచుగులు కుమారులు చనిపోవడం అనే భయంకరమైన తెగుళ్ళు వారి మధ్య ఐగుప్తీయుల మధ్యకు రప్పించి ఇస్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చాడు దేవుడు. బయటకు తీసుకురాగానే వాళ్ళకి ఎర్ర సముద్రం ఎదురైందండి. దానిని ఏం చేశాడు ఆయన? 2 పాయలుగా చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు మాత్రం ఆ సముద్రంలో గుండా పడి వచ్చేటప్పుడు చక్కగా వచ్చారు, మంచి పాట కూడా పాడినట్టుగా ఉంది. వారు ఒక కీర్తన పాడిది అని ఉంది. ఆ తర్వాత కొంచెం ముందుకు రాగానే చేదు నీళ్ళు వచ్చాయట. ఆ ప్రాంతంలో చేదు నీళ్ళు ఉండడాన్ని బట్టి వాళ్ళు త్రాగలేక మోషే గారి దగ్గరకు వచ్చినప్పుడు మోషే గారు దేవుణ్ణి అడిగాడు, అయ్యా నీ పిల్లలైన ఈ ప్రజలు ఈ చేదు నీళ్లు త్రాగలేకపోతున్నారన్నప్పుడు ఆయన ఒక చెట్టు చూపించాడు. ఆ కొమ్మను తెచ్చి నీళ్ళలో వేసినప్పుడు ఆ నీళ్లు మధురముగా మారిపోయాయి. మారాజలములు మధురంగా మారాయి. ఇంకొంచెం ముందుకు వెళితే అసలు నీళ్లే లేవు. అప్పుడు బండలో నుండి నీళ్లు రప్పించాడు ఆయన. బండలో నుండి ప్రవాహం వలె నీళ్ళు వచ్చాయట. ఆలోచించండి, ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక భోజనం కోసం దేవుడు ఆలోచించాడు. ఆకాశం నుండి వారి కొరకు మన్నాను కురిపించాడండి. మన్నా ప్రారంభంలో మాత్రం మాకెంతో అపురూపంగా ఉందని చెప్పారు. కొత్తిమీర గింజల వలె తెల్లగా కనిపిస్తూ తింటున్నప్పుడు అపురూపముగా తేనె వలె ఉందట. తినగా తినగా గారెలు చేదైనట్టుగా వాళ్ళకి ఆ మన్నా మీద విసుకొచ్చింది. ఇక మాకు మాంసం లేదా, ఐగుప్తులో తిన్న ఆహారం మాకు దొరకదా, ఆ చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు ఇవన్నీ మాకు దూరం అయిపోయాయని వాళ్ళు బాధపడుతున్నారు. మాంసం కోసం ఏడుస్తుంటే పూరేడు పిట్టలను రప్పించి వారికి ఆహారం పెట్టాడు. ఎవడెవడైతే ఏడ్చాడో వాళ్ళందరిని కూడా లేపేశాడు. ఆయన్ను బాధ పెట్టిన వారిని ఆ రోజు హతమార్చాడండి. పండ్ల సందులో ఆ మాంసం ఉండగానే అది గొంతులో నుండి క్రిందికి దిగక మునిపే, కడుపులోనికి వెళ్ళక మునిపే వాళ్ళు చనిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత విసికించారు. మాకింతమందికి మాంసం ఇవ్వగలడా, మాకింతమందికి ఆహారాన్ని అరణ్యంలో దేవుడు సిద్ధపరచగలడా అంటూ శోధిస్తూ దేవుణ్ణి విసికించారు. వాళ్ళ మధ్య ఎన్ని అద్భుతాలండి, అయినా దేవుణ్ణి విసికించారట, బాధ పెట్టారట. వాళ్ళు నడుస్తుంటే 40 ఏండ్ల కాలంలో ఎప్పుడూ కాళ్లకు వాపు రాలేదట. ఎందుకంటే వాళ్ళు అరణ్యంలో ఉన్నారు కదండి. మరి ఎంతమందికి కాళ్ళ వాపు వస్తే హాస్పిటల్ ఎక్కడుంటుంది? అరణ్య ప్రయాణంలో ఉన్నారు. బట్టలు మాసిపోలేదట, బట్టలు ఎక్కడ తెచ్చుకోగలుగుతారు? ఎంతమందికి బట్టలు ఎక్కడ వస్తాయి? లక్షల మంది జనాంగం. చెప్పులు కూడా అరిగిపోలేదట. చూశారండి, కాళ్లకు వాపు లేదు, బట్టలు మాయడం లేదు, చెప్పులు అరిగిపోవడం లేదు. మనం తెచ్చుకున్న చెప్పులు మహా అయితే ఎంత పిసినారితనంగా వాడుకున్న సంవత్సరం మాత్రం వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ క్రొత్త జత కొనుక్కోవాల్సిందే. వాళ్ళకు 40 ఏండ్లు కూడా చెప్పులు అరిగిపోలేదట. మరి చెప్పులు షాపులు ఎక్కడున్నాయి? చెప్పులు తయారు చేసేవాళ్ళు ఎక్కడుంటారు అరణ్యంలో? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడండి ఆయన. అయినప్పటికీ దేవుణ్ణి విసిగిస్తూనే ఉన్నారట.
మాకు అది లేదు, మాకు ఇది లేదు, మాకు అది కావాలి, మాకు ఇది కావాలి, దేవుడు దాన్ని సిద్ధపరచగలడా, ఎంతమందికి ఇవ్వగలడా, మమ్మల్ని సంతోషపరచగలడా, మా ఆకలి తీర్చగలడా అంటూ దేవుణ్ణి విసికించారట. అదే చెబుతున్నాడు తన బాధను దేవుడు అక్కడ. 40 ఏండ్ల కాలము నేను ఆ తరము వారి వలన విసిగిపోయాను అంటున్నాడండి. తర్వాత వాళ్ళతో ప్రమాణం చేశాడట దేవుడు, ఇక మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు అన్నాడండి. నిజంగా మొదటి తరాన్ని చూస్తేనండి ఎంతమంది మంచోళ్ళు ఉన్నారు అందులో అంటే, యెహోషువ కాలేబులే వెళ్ళారట పాలు తేనెలు ప్రవహించే దేశానికి. ఆ తరము వారు లక్షల మంది బయలుదేరి వచ్చారు కదండి. అంతమందిలో కనాను దేశంలో ప్రవేశించిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఒక ఇద్దరు మాత్రమే ఆ తరములో. ఎవరాళ్ళు? యెహోషువ కాలేబులు. పూర్ణ మనసుతో దేవుని సేవించిన వారట వాళ్ళు. మంచి మనసు గలవాళ్ళండి యెహోషువ కాలేబులు. మరి కనాను దేశంలో ప్రవేశించింది ఎవరంటే ఆ తరానికి పుట్టిన పిల్లలు. ఐగుప్తు నుంచి వచ్చారు కదండి, ఈ 40 ఏండ్లు అరణ్యంలో నడుస్తూ వచ్చిన ఆ తరం ఉందే, వాళ్ళ పిల్లలు పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగుపెట్టారు. వాళ్ళేమైనా మంచోళ్ళ? ఆ తరం గురించి కూడా రాయబడింది చూడండి, న్యాయాధిపతుల గ్రంథం. కనాను దేశంలో ప్రవేశించిన ఆ తరము చూడండి ఎలా ఉందో. న్యాయాధిపతుల కాలంలో, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. వాళ్ళు అక్కడ ప్రవేశించిన తర్వాత న్యాయాధిపతులే వారిని పరిపాలించారండి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ఆ తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టిందట. చూసారా? యెహోవా తెలియదట, యెహోవా వారి కొరకు చేసిన కార్యాలు కూడా వాళ్ళకి తెలియదటండి. ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడండి ఇశ్రాయేలుల కోసం. మరి ఆ అద్భుతాలు చేసిన దేవుడెవరో వాళ్ళకు తెలియదా? వాళ్ళని ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి నడిపించిన దేవుడెవరో వాళ్ళకి తెలియదా? దేవుడు గురించే తెలియకుండా పోయిందట. యెహోవానైనను ఆయన వారి కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమండి ఈ తరం. భయంకరమైన తరం. నిజంగా ఆయా తరాలను మనం చూస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుందండి. దేవుని కోసం బ్రతికిన వాళ్ళు కనిపించరు ఆ దేవుడికి. దేవునికి బాధ కలిగించే తరాలే. ప్రియమైన దేవుని వారలారా, ఈ తరాలన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. ఇంకా మనం చూస్తేనండి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఒక తరం గురించి దేవుడు చెప్పాడు. మొదటి శతాబ్దంలో అపోస్తులు సేవ చేస్తున్న ఆ తరము గురించి దేవుడు బైబిల్లో ఏం చెప్పాడో చూడండి. అపోస్తులు సేవ చేస్తున్న కాలంలో ఆ తరం, అది ఎలాంటి తరమో చెప్పబడింది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటల చేత సాక్ష్యమిచ్చి మూర్ఖులగు ఈ తరము వారికి మీరు వేరై రక్షణ పొందండి అంటున్నాడు. ఏ తరం అట ఇది? మూర్ఖులట ఆ తరములో ఉన్నవారు. అపోస్తుడైన పేతురు గారు మాట్లాడుతూ యూదులతో, ఆయన వాక్యాన్ని విని మార్పు చెందినటువంటి యూదులతో మాట్లాడుతున్నాడండి. పెంతకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై మంచి ప్రసంగం చేశాడు పేతురు గారు. ఆ ప్రసంగం విన్న వాళ్ళలో కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి, మరి మీరు మంచి మాటలు చెప్పారు, మేము పరలోకానికి వెళ్ళాలి, మేము ఏం చేయాలని అడిగినప్పుడు ఆయన చెబుతున్నాడు, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు ఏమవ్వాలి? వేరవ్వాలి. వేరై మీరు రక్షణ పొందండి. అంటే వాళ్ళలాగా మీరు ఆలోచించకండి, వాళ్ళు బ్రతికినట్టుగా మీరు బ్రతకకండి, మీ బ్రతుకులను మార్చుకోండి, ఈ తరము వారికి వేరై మీరు బ్రతకండి, బాప్తిస్మం తీసుకోండి, సంఘములో చేర్చబడండి, దేవుని కొరకు బ్రతకండి, పరలోకానికి చేరండి అని ప్రసంగం చేశాడండి. ఆ ప్రసంగం విన్న తర్వాత మూర్ఖులకు ఆ తరము వారిలో నుండి వేరైంది ఎంతమంది? 3000 మంది. ఆ రోజు బాప్తిస్మం ఎంతమంది తీసుకున్నారండి? 3000 మంది బాప్తిస్మం తీసుకొని ఇంచుమించు 3000 మంది ఆ రోజు సంఘములో చేర్చబడినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని వారలారా, మరి మనమున్న ఈ తరం గురించి మనం ఆలోచిస్తే ఎంత భయంకరమైన తరం. ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎందుకు అలుముకొని అనేక మందిని బలి తీసుకుంటుంది అంటే మూర్ఖంగా బ్రతుకుతున్నారు.
చెడు ఎక్కువైపోయింది. అందుకే దేవుడు కూడా ఈ యొక్క ప్రపంచాన్ని నాశనం చేయడానికి సిద్ధపడుతున్నాడు. తరాలు మారినా మారని మనుషులు మనకి కనిపిస్తున్నారండి. నిజంగా మనం బైబిల్లో మొట్టమొదట చూసాం నోవహు గారి తరం. ఆ తరం ఎలా బ్రతికిందో మనందరికీ తెలుసు. వాళ్ళు ఎలా బ్రతికారని బైబిల్లో ఉందో, యేసుక్రీస్తు వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడో, ఆయన రాకడ కాలంలో ఉన్న మనుషులు అంత్య దినాల్లో ఉన్నవాళ్ళు ఎలా బ్రతుకుతారో కూడా చెప్పాడండి ఆయన. లూకాసు వార్త ఒకసారి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు చూద్దాం. లూకాసు వార్త 17:26 నుండి చూద్దామండి. లూకాసు వార్త 17:26 నుండి, నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో కూడా జరుగును. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు ఎలా బ్రతికారటండి? తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లకి ఇవ్వబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. చూసారా, నోవాహు తరములో ఉన్న మనుషులు ఎలా బ్రతికారటండి? వారు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్ళిళ్ళకి ఇవ్వబడుచు, వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నారే కానీ దేవుడు కోసం ఆలోచించేవాడు ఒక్కడూ లేడండి. ఒక సోదరుడు నన్ను ప్రశ్న అడిగాడండి, ఏమండి నోవహు తరములో ఉన్నవాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళు తినడం తప్ప, త్రాగడం తప్ప, పెళ్లి చేసుకోవడం తప్ప, పెళ్ళిళ్ళకి ఇవ్వబడడం తప్ప ఏం తప్పు ఇందులో? తిండినిచ్చింది దేవుడే కదా, త్రాగడానికి నీరిచ్చింది కూడా దేవుడే కదా, మనుషులను భూమి మీద పుట్టించి వివాహాలు జరిగిస్తున్నది కూడా దేవుడే కదా. మరి ఇవి వాళ్ళు చేస్తున్నప్పుడు దేవుడు వాళ్ళని ఎందుకు తప్పు పట్టాడు, వాళ్ళని ఎందుకు జలప్రవాహంలో నాశనం చేశాడని అడిగాడండి. అప్పుడు నేను అన్నాను, దేవుడు తిండినిచ్చాడు వాస్తవమే, కానీ తింటున్నారు కానీ తిండినిచ్చిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేని పరిస్థితి అండి వాళ్ళది. తింటున్నారు, తిండినిచ్చిన దేవుడు కోసం ఆలోచించని పరిస్థితి. మనం తింటున్నామంటే మన కళ్ళ ముందుకు ఆహారం రాగానే మనకు ఎవరు గుర్తు రావాలండి? దేవుడు గుర్తు రావాలి. భోజనం ముందు పెట్టుకోగానే మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుంటాం, దేవునికి స్తుతులు చెల్లిస్తాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎడల ఏదియూ నిషేధించదగినది కాదు అని కూడా బైబిల్లో ఉంది కదా. అంటే మనం ఏదైనా తింటున్నప్పుడు ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆ దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి. కానీ ఆ తరములో ఉన్నవాళ్ళు తింటున్నారు కానీ తిండినిచ్చిన దేవుని కోసం ఆలోచించే పరిస్థితి మాత్రం లేదు. దేవుడు నీరిచ్చాడు, త్రాగుతున్నారు, మరి దేవుడు గుర్తు రావద్దండి? ఈరోజు మనం నీరు త్రాగుతున్నామంటే దేవుడు ఇవ్వబట్టే కదా. కొన్ని కొన్ని కాలాలలో వర్షాలు పడక భూగర్భ జలాలు కూడా ఇంకిపోతున్న సమయంలో మనుషులు మంచినీటి కోసం కూడా బాధపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి నీళ్లు త్రాగుతున్నప్పుడు అబ్బా ఎంత రుచిగా ఉన్నాయి అనుకుంటున్నామే కానీ వాటిని ఇచ్చిన దేవుణ్ణి మాత్రం జ్ఞాపకం చేసుకోవడం లేదు. మరి వివాహాలు చేసుకున్నారు కదా, వివాహాలు చేసుకుంటున్న వాళ్ళు మరి నా కోసం దేవుడు ఒక స్త్రీని దేవుడు సృష్టించాడు అని దేవునికి స్తుతులు చెల్లించిన వారు లేరు. నా కొరకు ఒక పురుషుణ్ణి నియమించాడు దేవుడని ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాళ్ళు లేరు. అసలు దేవుని కోసం ఆలోచించేవాళ్ళు లేరు, ఒక్క నోవాహు తప్ప. ఈ తరము వారందరిలో నీవే నీతిపరుడు అన్నాడు కదండి. మిగతా వాళ్ళంతా తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళిళ్ళకి ఇవ్వబడుచు, వాళ్ళ కార్యక్రమాల్లోనే వాళ్ళు బ్రతికారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట మీరు చూస్తే, నోవాహు దినములలో బ్రతికినట్టుగా మనుష్య కుమారుని రాకడ దినాలలో, రెండవ రాకడ దినాలలో కూడా మనుషులు అంతే బ్రతుకుతారట. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు ఏం చేశారు? తినడం, త్రాగటం, పెళ్ళాడడం, పెళ్ళిళ్ళకి ఇవ్వబడడం. వాడలోనికి వెళ్ళిన దినము వరకు. ఇక ఆయన వాడలోనికి వెళ్ళాడు, వర్షం విపరీతం అయిపోయింది కదా. ఆ తర్వాత వాడ దగ్గరకు వచ్చి తలుపు దడుతున్నారు, అయ్యా తలుపు తీయమని. దేవుడు వేశాడు తలుపు, ఇక నేనేమన్నా తీయటానికి అన్నాడు ఆయన. ఆ తలుపు తెరిసినంతసేపు, మీకు ఆహ్వానం పలికినంతసేపు మీరు పట్టించుకోలేదు కదా. నేను ఇటు ఒక ప్రక్క వాడగడుతున్నాను, ఇటు వాక్యం చెబుతున్నాను, మీరు రండి రక్షణ పొందండి మీ ప్రాణాలను కాపాడుకోండి అని చెబితే నా మాటలు మీరు పట్టించుకోలేదు. ఇప్పుడు దేవుడు తలుపు వేశాడు నేనెవరిని తీయడానికి, ఇక మీ పని అంతే అన్నాడండి. జలప్రవాహంలో అందరూ కొట్టుకొని పోయారు. నోవాహు దినములలో బ్రతికినట్టు మనుష్య కుమారుని రాకడ దినాల్లో కూడా బ్రతుకుతారన్నాడు.
అసలు నోవహు కాలం ఎప్పుడండి? ఎన్ని తరాలు గతించిపోయాయి ఎప్పటికీ? నోవహు తరము నుండి ఈ తరం వరకు, మనమున్న ఈ తరం వరకు ఆలోచిస్తే ఎన్ని తరాలు గతించాయి. అయినా సరే మనుషుల్లో మాత్రం మార్పు లేదు. ఆ కాలంలో వాళ్ళు ఎలా బ్రతికారో ఈ కాలంలో ఉన్న మనుషులు కూడా అలానే సేమ్ అలానే బ్రతుకుతున్నారు. ఇంకా తిండిగోళ ఎక్కువైపోయింది. ఇప్పుడు తినటం, త్రాగటం, పెళ్ళాడడం, పెళ్ళిళ్ళకి ఇవ్వబడమే తప్ప దేవుని కోసం ఆలోచించేవాళ్ళు ఎక్కడ కనబడుతున్నారండి? ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నామని చెప్పుకుంటున్నారు కొంతమంది, కానీ ఆ దేవుని కార్యాల కోసం, ఆ దేవుడి కోసం ఆలోచించేవాళ్ళు ఎవరున్నారు? దేవుడి దగ్గరకు వచ్చినా వాళ్ళ కోసమే వస్తారు, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసమే వస్తున్నారు. ఆ దేవుని కోసం ఆలోచించేవాళ్ళు ఎవరున్నారు ఈ ప్రపంచంలో? నోవహు దినములలో బ్రతికినట్టుగానే బ్రతుకుతారట. తర్వాత 28వ వచనం చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయము 28వ వచనం. లోతు దినములలో జరిగినట్టుగా జరుగుతుందట. జనులు ఆ కాలంలో ఎలా బ్రతికారు? తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారులు నాటుచు, ఇండ్లు కట్టుచు ఉన్నారట. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారందరినీ నాశనం చేశాయట. అగ్నిగంధకాలు ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే దినాలలో అలానే జరుగుతుందట. చూసారండి, లోతు దినాలు, లోతు కాలం, లోతు తరం అనుకుందాం అన్నమాట. అంటే అబ్రహాము గారి కాలం కదండి. లోతు ఎవరు? అబ్రహాము గారి సహోదరుని కుమారుడు. అంటే అబ్రహాము కాలంలో, అబ్రహాము తరములో, అబ్రహాము గారు భూమి మీద ఉన్న కాలంలో ఎలా బ్రతికారు మనుషులు? ఆ లోతు ఉన్న ప్రాంతంలోనండి సొదొమ మనుషులు, సొదొమ గొమొర్రాల్లో బ్రతుకుతున్న మనుషులు తినడం, త్రాగడం, పెళ్ళాడడం, పెళ్ళిళ్ళకి ఇవ్వబడడం, కొనడం, అమ్మటం, నారులు నాటడం, కోతలు కోయడం, ఇదే పనులు తప్ప దేవుడి కోసం ఆలోచించేవాళ్ళు లేరు. ఇంకా వాళ్ళ గురించి రాయబడిన మాటలు మీరు బైబిల్లో చూస్తే దుర్మార్గులుగా బ్రతికారట. దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును దేవుడు తప్పించాడని బైబిల్లో మనం చూస్తాం. అంటే వాళ్ళు ఆ తరము వాళ్ళంతా ఎలా ఉన్నారంటే దుర్మార్గులు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి అని చెప్పాడండి బైబిల్లో. అంటే కామంతో కళ్ళు మూసుకొని బ్రతికిన వాళ్ళు వాళ్ళంతా. వాళ్ళకండి వరసలతో పని లేదు. ఈమె తల్లి, ఈమె చెల్లి, ఈమె అక్క, ఈయన నాన్న, పురుషుడు స్త్రీ అని తారతమ్యం లేకుండా శరీర వాంఛలు తీర్చుకుంటూ బ్రతికారు. ఆ లోతు గారి ఇంటికి దేవుడు దేవదూతలు పంపిస్తే వాళ్ళను కూడా కూడడానికి పంపించమని అడుగుతున్నారండి. లోతును బలవంతం చేస్తున్నారు. నీ ఇంటికి వచ్చిన మనుషులను మా దగ్గరకు పంపించు, మేము వాళ్ళను కూడాలి అంటున్నారు. అక్కడికి వచ్చింది ఎవరో తెలుసా? చిన్నలు, పెద్దలు, వృద్ధులు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా, ముసలి వాళ్ళు కూడా వచ్చారంట. ఎలాంటి భయంకరమైన మనుషులండి వాళ్ళ మధ్య నీతిమంతుడు లోతు. ప్రతిరోజు తన హృదయాన్ని నొప్పించుకుంటూనే బ్రతికాడట వాళ్ళని చూసి బాధపడుతూ. నిజంగా చూడండి, మన కుటుంబాలలో మనం దేవుని నమ్ముకున్న తర్వాత మన కుటుంబంలో ఉన్న వాళ్ళే దేవుని నమ్మని పరిస్థితుంటే ఆ మనసు ఎంత కకలావికలం అయిపోతుంది. మేము దేవుని కోసం బ్రతుకుతుంటే వీళ్ళేంటి ఇలా బ్రతుకుతున్నారని తట్టుకోలేని పరిస్థితి అండి. మనం దేవుని కోసం బ్రతుకుతుంటే మన కళ్ళ ముందే సమాజంలో ఎంతోమంది దేవుని కోసం బ్రతకక దేవుని బాధ పెట్టే పనులు చేస్తుంటే ఎంత బాధ కలుగుతుందండి. అలానే లోతు కూడా బాధపడ్డాడట. దుర్మార్గులు, కామ వికారయుక్తమైన నడవడి కలిగిన వారు. ఆ లోతు పిల్లలు చూడండి ఎలాంటి వాతావరణంలో పెరిగారు. లోతు నీతిమంతుడైన పిల్లల్లో మాత్రం నీతి లేదు, భార్యలో నీతి లేదు. భార్య కూడా పరుగెత్తుకుంటూ వెళుతున్న సమయంలో వెనకకు తిరిగి చూడకూడదని దేవుడు చెప్పిన మాటను కూడా ప్రక్కకు పెట్టి వెనకకు తిరిగి చూసి ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా మారింది. పిల్లలు కన్న తండ్రికే మత్తు పానీయాలు పోసి ద్రాక్షారసం సేవించేటట్టుగా చేసి మత్తునిగా చేసి మతి పోగొట్టి ఆయనతో వాళ్ళ శరీర కోరికలు తీర్చుకున్నారండి. దుర్మార్గులు, కామాంధులు ఆ కాలంలో ఉన్న మనుషులు. ఈరోజు అలానే బ్రతుకుతున్నారు మనుషులు. లోతు దినాల్లో బ్రతికినట్టుగా మనుష్య కుమారుని దినములలో కూడా బ్రతుకుతారని చెప్పాడు కదండి. మరి ఈరోజు ఏమైనా మంచిగా బ్రతుకుతున్నారా సమాజంలో ఉన్నవాళ్ళు? ఆ లోతు పిల్లలకి ఎలాగ వరుస క్రమాలు లేవో ఈరోజు మనుషులు కూడా అంతేనండి. కన్న బిడ్డను చెరిపేవాడు ఒకడు,
అక్కని చెరిపేవాడు, చెల్లిని చెరిపేవాడు, తల్లిని చెరిపేవాడు. బైబిల్లో కూడా ఉందండి, ఒకడు తన తండ్రి భార్యనే ఉంచుకున్నాడట అని పౌలు గారు తన బాధను వ్యక్తం చేశాడు. అన్యజనుల్లో కూడా జరగదు కదరా ఇలాంటి పనులు. మీరెందుకు ఇలా చేస్తున్నారు? అలాంటి వాళ్ళని సంఘంలో ఉంచుకొని కూడా మీరెందుకు ఉప్పొంగుచున్నారు? మీరెందుకు వెలివేయలేదు అలాంటి వాళ్ళని సంఘములో నుండని పౌలు గారు బాధపడ్డారు. ఒకడు తన తండ్రి భార్యనే ఉంచుకున్నాడట, జారత్వం మీలో జరుగుతుందన్న వదంతి నాకు తెలిసింది అన్నాడండి. ఈరోజు కూడా మనుషులండి ఎంత భయంకరమైన కార్యక్రమాల్లో ఉన్నారు. లోతు దినాలు ఆ తరాన్ని గురించి మనం ఆలోచిస్తే ఇప్పటికి ఎన్ని తరాలండి, ఎన్ని తరాలు మారాయి. ఇన్ని తరాలు మారిన మనుషుల్లో మాత్రం మార్పు లేదు. తరాలు మారిన మారని మనుషులు. సొలొమోను గారు దేవుడు తనకిచ్చిన జ్ఞానంతో కొంతమందిని గురించి చెప్పాడండి, కొన్ని తరాల గురించి చెప్పాడు. చూద్దాం, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనము నుండి 14 వరకు చూడగలిగితే ఇక్కడ ఒక 4 వచనాలున్నాయి. ఈ 4 వచనాలలో 4 తరాల గురించి ఆయన మాట్లాడాడు. ఒక్కొక్క తరం ఒక్కొక్క వచనంలో చెప్పబడింది చూడండి. తన తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. సామెతలు 30వ అధ్యాయము 11 నుండి 14 వరకు చదవండి. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. చాలండి, ఒక్కొక్క వచనాన్ని చదువుదాం. ఏ తరం ఇది? తండ్రిని శపిస్తున్నారట, తల్లిని దీవించడం లేదట. అంటే తల్లిని కూడా ఏం చేస్తున్నారు? శపిస్తున్నారు. కన్న తల్లిదండ్రులండి, జన్మనిచ్చిన తల్లిదండ్రులను శపించేటటువంటి తరం అండి. సొలొమోను గారు చెప్తున్నారండి, ఆయన ఉన్న కాలంలో చూశాడు తల్లిని శపించేవాళ్ళు, తండ్రిని శపించేవాళ్ళు ఆ తరంలో కనిపించారు ఆయనకి. మరి ఈరోజు ఈ తరంలో కనిపించటం లేదా? చాలామంది తల్లిదండ్రులను నిందించేవాళ్ళు, దూషించేవాళ్ళు, కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు ఎంతమంది లేరండి మన కళ్ళ ముందు? వృద్ధులైన తల్లిదండ్రులను కర్రలు తీసుకుని కొడుతున్నారు పిల్లలే, కన్నబిడ్డలు. భోజనం పెట్టడం లేదు, వాళ్ళకి బట్టలు చూడడం లేదు. పూరి పాకల్లాంటి వేసి అందులో నెట్టేస్తున్నారు. భవనాలు తల్లిదండ్రులు కడితే ఆ భవనాలను వీళ్ళు ఆక్రమించి, కుమారులు తల్లిదండ్రులకు చిన్న పందిరి వేసి అందులో పెట్టేస్తున్నారండి. అనాథాశ్రమాల్లో కూడా చేర్చిన పిల్లలు లేకపోలేదు తల్లిదండ్రుల్ని. వాళ్ళు మంచి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ కూడా సిగ్గుకరం. నిందిస్తున్నారు, దూషిస్తున్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులు కావాలి అంటే మీ తల్లిని మీ తండ్రిని మీరేం చేయాలి? సన్మానించాలి. మరి ఈరోజు ఎలాంటి సన్మానం చేస్తున్నారు? కర్రలతో కొడుతూ సన్మానం చేస్తున్నారు. సన్మానం చేయటం అంటే శాలువాలు కప్పి ఏమంటే మీకు మాకు సంబంధం లేదని చెప్పడం కాదు. సన్మానం చేయటం అంటే వాళ్ళ అవసరాలు తీర్చడం, వాళ్ళ బాగోగుల గురించి ఆలోచించటం. ఒకప్పుడు పిల్లల గురించి తల్లిదండ్రులు ఎంత ఆలోచిస్తారండి? వాళ్ళు తిన్నా తినకపోయినా మా పిల్లలు బాగుండాలి, గొప్పవాళ్ళు కావాలని ఏ తల్లిదండ్రులైనా ఆలోచిస్తారు. అనారోగ్యం వస్తే పరుగులు తీస్తుంటారు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి మా పిల్లలను బ్రతికించండి అని ప్రాధేయపడతారు. మరి వాళ్ళు వృద్ధులైన తర్వాత పిల్లల బాధ్యత ఏంటి? వాళ్ళకు భోజనం పెట్టాలి, వాళ్ళకు బట్టలు ఇవ్వాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి. అదే సన్మానించడం అంటే. అలా చేయడం లేదట, తండ్రిని శపిస్తూ తల్లిని దూషించే తరమట. ఇశ్రాయేలీలకు ఆజ్ఞనిస్తూ దేవుడు ఒక మాట చెప్పాడు, ఎవడైనా తల్లిని కానీ తండ్రిని కానీ శపిస్తే వాడిని ఏం చేయాలో చెప్తున్నాడండి. నిర్గమాకాండము 21వ అధ్యాయం 17వ వచనం చూద్దాం ప్రియులారా. నిర్గమాకాండము 21వ అధ్యాయం 17వ వచనం చూడగలిగితే దేవుడు ధర్మశాస్త్రంలో వ్రాయించిచ్చిన ఆజ్ఞ అండి ఇది. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్షనొందాలని చెప్పాడు. చూసారా, తల్లిని కానీ కన్న తల్లిని కన్న తండ్రిని ఎవడైనా శపిస్తే వాడికి ఏ శిక్ష అన్నాడండి? మరణశిక్ష. ఖచ్చితంగా వాడికి మరణశిక్ష అమలు చేయండి అని చెప్పాడండి. ఎందుకు? రాబోయే రోజుల్లో ఉన్న వాళ్ళైనా మారాలి అని. కఠినమైన నిర్ణయాలండి ఆ రోజుల్లో. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, సొలొమోను గారి కాలంలో ఈ తరం ఉంది, ఇప్పటికీ అలాంటి తరం మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. తరాలు మారినా మారని మనుషులు మనకు కనిపిస్తున్నారు. ఇంకో తరం గురించి చూస్తే సామెతలు 30వ అధ్యాయము 12వ వచనం. ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క తరం ఉంది కదండి.
సామెతలు 30వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న తరం చూడండి. ఈ తరం ఎలాంటి వాళ్ళంటే తమ దృష్టికి తామే నీతిమంతులమని అనుకుంటారట, శుద్ధులమని అనుకుంటారట, కానీ తమ మాలిన్యము నుండి కడుగబడిన తరం అటండి. మళ్ళా చదవండి, తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడిన తరం. అంటే వాళ్ళంతకు వాళ్ళు ఏమనుకుంటారట, మేము శుద్ధులము, మేము పరిశుద్ధులము, మేము నీతిమంతులు, మాలో ఏ పాపం లేదు అని అనుకుంటారట. కొంతమంది చూడండి సమాజంలో ఎలా ఉంటారంటే, మాలో ఏ తప్పులు లేవు, ఎదుటున్న వాళ్ళలోనే అన్ని తప్పులు ఉన్నాయని అనుకుంటారు. అంటే తమకు తాము శుద్ధులు అనుకుంటున్నారు, ఎదుటివారు చెడ్డవారని నిందిస్తున్నారు. తమ మాలిన్యమును కడుగుకొనని తరమటండి. ఇలాంటి వాళ్ళ గురించి బైబిల్లో యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి మనం ఆ ఉపమానం చూడవచ్చు. తమ దృష్టికి తామే శుద్ధులు అనుకుంటూ ఇతరులు కనిపించే వాళ్ళంతా దుర్మార్గులు అనుకుంటూ ఏమండి, తమను తాము గొప్ప చేసుకునే వాళ్ళ గురించి వ్రాయబడిన మాటలు ఇవి. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులందరినీ కూడా ఏం చేస్తారట, తృణీకరిస్తారట. తృణీకరించు వారితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయటానికి ఇద్దరు మనుషులు వెళ్ళారంటండి దేవాలయానికి. ఎంతమందమ్మా ప్రార్థనకు? ఇద్దరు వెళ్ళిపోయారట. వాళ్ళిద్దరు ఎవరండి? ఒకడు పరిసయుడు, ఇంకొకడు సుంకరి. పరిసయుడు ప్రార్థన మొదలుపెట్టాడండి. ఆ ప్రార్థనలో ఏముందో తెలుసా, నేనెంతో శుద్ధుణ్ణి, నా సమాజంలో నేను బ్రతుకుతున్నా, మరి ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పుడోళ్ళు అన్నట్టుగా చెప్తున్నాడు ప్రార్థనలో దేవుడికి. ఏమంటున్నాడు, దేవా, ప్రార్థన స్టార్ట్ అయింది చూడండి, దేవా నేను చోరులను, అంటే చోరీలు చేసే వాళ్ళని ఆరిపోసుకుంటున్నాడు, అన్యాయస్తులను ఆరిపోసుకుంటున్నాడు, వ్యభిచారులైన మనుషులను కూడా తన మనసులోకి తెచ్చుకున్నాడు, ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఇతర మనుషులు కానీ కనీసం నా ప్రక్కన ప్రార్థన చేస్తున్నా ఈ సొంకరి వలె కానీ నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏమైనా బాగుందా ఈ ప్రార్థన? మనం కూడా మోకరించి, ప్రభువా మా ఇంటి ముందోళ్ళకంటే, మా ఇంటి వెనకోళ్ళకంటే, మా ప్రక్కోళ్ళకంటే, ఇరుగు పొరుగు వారందరికంటే నేను బ్రహ్మాండంగా బ్రతుకుతున్నాను, నీకు కృతజ్ఞతాస్తుతులు అని అంటే దేవుడికి కడుపు మండిపోద్ది. అంటే తమ దృష్టికి తామే నీతిమంతులు అనుకుంటూ ఇతరులను ఏం చేస్తున్నారు, తృణీకరిస్తున్నారు. అన్యాయస్తులు, చోరులు, వ్యభిచారులు, ఇంకెవరైనా మిగిలిపోతే, ఇంకెవరైనా మిగిలిపోతే వాళ్ళని కూడా కలుపుకొని ఇతర మనుషులని కూడా అన్నాడు. తన ప్రక్కనే ఉన్న మనిషిని కూడా వదిలిపెట్టకుండా ఈ సుంకరి వలనైనను నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, వారమునకు 2 మార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతును నేను నీకు ఇస్తున్నానని పెద్ద ప్రార్థనే చేశాడండి. తన దృష్టికి తానే నీతిమంతుని అనుకుంటూ ఇతరులను తృణీకరిస్తూ తన మాలిన్యము నుండి కడుగుకొనని వాడండి ఇతను. తన మలినాన్ని కడుగుకొనని వాడు. ఒళ్ళంతా మలినమే, దేహమంతా, తన బ్రతుకంతా మలినమే, కానీ తనను శుద్ధి చేసుకునే పరిస్థితి లేదు, ఇతరులను తృణీకరిస్తున్నాడు. ఇక సుంకరి ప్రారంభించాడు ప్రార్థన, ఒకటే మాట, అదూరముగా నిలబడ్డాడట. ఆకాశం వైపు అంటే దేవుని వైపు చూడటానికి కూడా ఆయనకు ధైర్యం చాలట్లేదట, గుండెలు బాదుకుంటున్నాడు. ఒక్కటే మాట, దేవా పాపినైన నన్ను కరుణించు. అంటే నేను పాపిని, నాలో పాపమున్నది అని తన మలినాన్ని కడుక్కుంటున్నాడండి. వీళ్ళిద్దరిలో ఎవరిని నీతిమంతుడిగా తీర్చాడండి దేవుడు? సుంకరిని నీతిమంతుడిగా తీర్చాడు. ఇతని కంటే అతడే నీతిపరుడుగా తీర్చబడి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. మనలను నీతిమంతులుగా తీర్చేది దేవుడు. మనకు మనమే నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుని అనుకుంటే మనం పొరపాటు పడినట్టే. మన మాలిన్యాన్ని మనం కడుక్కోవాలండి ప్రతిదినము. ప్రభువా నాలో ఏమైనా తప్పులు ఉన్నాయేమో, నన్ను క్షమించు, నేను చేసిన పొరపాట్లు నాకు కనిపిస్తున్నాయి, నన్ను మన్నించు అని దేవుణ్ణి మనం అడగాలే తప్ప నేను శుద్ధుణ్ణి అని ఇతరులను మనం ఎప్పుడూ తృణీకరించకూడదు. అలాంటి తరం ఆ రోజుల్లో ఉందంట, ఇప్పటికీ అలాంటి తరం మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. మరో తరం చూడండి, సామెతలు 30వ అధ్యాయం 13వ వచనంలో మరొక తరాన్ని గురించి సొలొమోను గారు చెప్పారు. కన్నులు నెత్తికెక్కిన వారి తరం అట. ఇది ఏ తరం అండి? కన్నులే నెత్తికెక్కాయట. అప్పుడప్పుడు మనం అంటుంటాం, ఏంట్రా కన్నులు ఏమైనా నెత్తికెక్కాయా అంటే ఏంటో తెలుసా? గర్వంతో ఎవడైనా చూస్తున్నప్పుడు, అవునా,
అహంకారాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు మనం ఏమంటాం, వీడి కళ్ళు నెత్తికెక్కాయండి, తల్లని లేదు, పిల్లని లేదు, చెల్లెని లేదు, అక్కని లేదు. భయంకరంగా ఉంటారు కదండి మనుషులు. తల్లికి ఇచ్చే మర్యాద తల్లికి ఎవరు, తండ్రికి ఇచ్చే మర్యాద తండ్రికి ఎవరు, దైవ సేవకులకి ఇచ్చే మర్యాద దైవ సేవకులకి ఎవరు, దేవుని పిల్లలకి ఇచ్చే మర్యాద దేవునికి దేవుని పిల్లలకి ఎవరు? అహంకారంతో బ్రతుకుతుంటారండి, పొగరికి బ్రతుకుతుంటారు. కన్నులు నెత్తికెక్కడం అంటే ఏంటి తెలుసా? అహంకార దృష్టి అని రాయబడింది బైబిల్లో. బైబిల్లో దేవుడు ఒక మాట చెప్పాడండి, అహంకారుల యొక్క అహంకారాన్ని దేవుడు ఏం చేస్తానన్నాడు? మాన్పించి వేస్తానన్నాడు. ఆ మాట చూడండి ఒకసారి బైబిల్లో ఏమండి, యెషయా గ్రంథము 13:11 దేవుడు ఇలాంటి వారిని ఏం చేయాలనుకుంటున్నాడు చూడండి. కన్నులు నెత్తికెక్కిన వారిని, యెషయా గ్రంథము 13:11 లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల యొక్క దోషమును బట్టి నేను వారిని శిక్షించబోవుచున్నాను. ఇక్కడ చూడండి, కన్నులు నెత్తికెక్కిన వాళ్ళంటే వీలేనండి. అహంకారుల యొక్క అతిశయమును మాన్పించదను, బలత్కారుల యొక్క గర్వాన్ని కూడా నేనేం చేస్తాను, అణిచేస్తాను. అప్పుడప్పుడు మనం అంటుంటాం, నీ అహంకారాన్ని దేవుడు అణిచేస్తాడరా, ఏదో ఒకరోజు అంటాం మనం. కన్నులు నెత్తికెక్కిన తరం అండి ఇది. సొలొమోను గారికి కనిపించింది, ఈరోజు మనకు ఆ తరం కనిపిస్తుంది. మనమున్న తరంలో కూడా ఇలాంటి వాళ్ళు లేకపోలేదండి, కన్నులు నెత్తికెక్కి బ్రతుకుతున్న వాళ్ళు, అహంకారాన్ని గర్వాన్ని ప్రదర్శించేవాళ్ళు. వాళ్ళ అహంకారాన్ని గర్వాన్ని దేవుడే మాన్పిస్తానంటున్నాడు, వాళ్లకు బుద్ధి చెబుతానంటున్నాడండి. మరొక మాట చూడగలిగితే సామెతలు 30:14 మరొక తరము గురించి చెప్పబడింది. దేశములో ఉండకుండా వారు దరిద్రులను, ఈ తరం ఎలాంటిదండి, దేశములోనే ఉండకుండా వారు దరిద్రులను, మృంగునట్లును, మనుషులలో ఉండకుండా బీదలను నశింపజేయునట్లును, ఎలాంటి పళ్ళట, ఖడ్గము వంటి పండ్లును, కత్తుల వంటి దవడ పళ్ళు కలిగిన వారి తరము కలదు. చూశారండి, కొంతమంది పేదవాళ్ళని బలహీనలు చూసి పళ్ళు పటపటపటపట గొరుగుతుంటారు. నీ సంగతి చూస్తారా చెప్తారా అని బాగున్నోడి దగ్గరికి వెళ్తారండి, బాగా ఆస్తులు సంపాదించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటిది ప్రదర్శిస్తారా అంటే వాళ్ళ ముందు ప్రదర్శించరు, ఎందుకంటే వాడి సంగతి వీడికి తెలుసు. అదే భేదవాడైతే ఏమంటే, అదే భేదవాళ్ళైతే దరిద్రులైతే వాడికి అండబలం లేదు, వాడికి కండబలం లేదు, వాడికి జనబలం లేదు, వాడికి ధనబలం లేదు, కాబట్టి వాడిని బెదిరిస్తారట. ఈరోజు చూడండి చాలామంది మూర్ఖులు. ఈరోజు యవన ప్రాయంలో ఉన్న వాళ్ళని మనం చూస్తుంటేనండి, ఎవడైతే దరిద్రుడిగా ఉంటాడో, ఎవడైతే బలహీనుడిగా ఉంటాడో వాడి దగ్గర పోయి బెదిరించటం. ఖడ్గము వంటి పండ్లును, కత్తుల వంటి దవడ పళ్ళట, అంటే మనుషుల్ని బీదల్ని ఏం చేస్తారు వీళ్ళు, హతమార్చి వాడి వాడి దగ్గర ఉన్నది కూడా దోచుకుంటారు. దరిద్రులను దోచుకుంటున్నారు, బీదవారిని దోచుకుంటున్నారండి. ఈరోజు కాస్తంత ధనం ఉన్నవాడు, అధికారంలో ఉన్నవాడు బీదవాళ్ళని ఏం చేస్తున్నారండి, దోచుకునే కార్యక్రమాల్లో ఉన్నారండి. మరి వీళ్ళు సంపన్నులు ఎలా అవుతున్నారంటే, ఒక బీదవాడిని ఒక దరిద్రుణ్ణి దోచుకొని వాడిని హతమార్చి అవసరమైతే వీళ్ళు వాళ్ళకున్నదాన్ని లాగేసుకుంటున్నారండి. అలా వాళ్ళని హతమార్చడం కోసం ఎలాంటి వారుగా బ్రతుకుతున్నారు, ఖడ్గము వంటి పండ్లు, కత్తుల వంటి దవడ పండ్లు కలిగిన వారి తరమట ఇది. బైబిల్లో ఒక మాట ఉంది వీళ్ళ గురించి దేవుడు చెబుతున్నాడు, ఆ మాట చదువుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 3:7 కీర్తనల గ్రంథము 3:7 చూడండి ప్రియులారా. యెహోవా, దావీదు గారు అంటున్నారండి, ఇలాంటి వాళ్ళందరినీ చూసి దావీదు గారు దేవుడితో మాట్లాడుతూ, యెహోవా లెమ్ము, నా దేవా, నా దేవా, నన్ను రక్షింపుము, నా శత్రువులనందరినీ దవడ ఎముకల మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పండ్లు విరగొట్టువాడవు నీవే. చూసారండి, చాలండి, రక్షణ యెహోవాది, కాపాడేది ఎవరట, దేవుడు. దీనులను, దరిద్రులను, భేదవారిని వారి పక్షాన ఉండి దేవుడు కాపాడతాడటండి. మరి వాళ్ళ మీద ఖడ్గము వంటి పండ్లు కలిగిన వారిని ఏం చేస్తాడు, కత్తులు వంటి దవడ పళ్ళు కలిగి వాళ్ళని బెదిరించే వారిని దేవుడు ఏం చేస్తాడట, వాళ్ళ దవడ పండ్లు ఇరగ కొట్టేస్తాడట. వారి దవడ పండ్లు విరగొట్టుము,
దుష్టులను హతమార్చుము అంటున్నాడండి. వాళ్ళ సంగతి తేల్చేవాడు దేవుడేనండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి వారు సొలొమోను గారి కాలంలో ఉన్నారు, ఈ తరములో కూడా ఉన్నారు. ఎన్ని తరాలు మారినా మనుషులు మాత్రం మారడం లేదు. తరాలు మారుతున్నాయి, యుగాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, దినాలు మారుతున్నాయి, క్షణాలు మారుతున్నాయి. మనిషి బ్రతికే విధానంలో కూడా మార్పులు వచ్చాయి, కానీ తన ఆత్మీయ స్థితి మాత్రం ఎప్పటికప్పుడు దిగజార్చుకుంటున్నాడు. దేవుని కోసం మాత్రం మార్పు నుండి బ్రతకని పరిస్థితి అండి. తరాలు మారిన మారని మనుషులు, దేవుని కొరకు బ్రతకని మనుషులు నేటికీ మన సమాజంలో కనిపిస్తూనే ఉన్నారు. కాబట్టి మరి ఇన్ని మంచి మాటలు విన్న మనమైనా మనలో మార్పు తెచ్చుకుందాం. దినాలు మారిపోతున్నాయి, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో మనకి తెలియదు. కనుక ఈ వాక్యం ద్వారా మన జీవితాన్ని మార్చుకొని దేవునికి నమ్మకమైన పిల్లలుగా, ఒక నోహు ఎలా బ్రతికాడో చూసాం, ఒక దావీదు గారు ఎలా బ్రతికాడో మనం చూసాం, యేసుక్రీస్తు ఎలా బ్రతికాడో మనకు తెలుసు. అపోస్తలుల కాలంలో మూర్ఖులైన తరమైన ఆ తరం వాళ్ళు మాత్రం దేవునికి నమ్మకంగా బ్రతికారు అపోస్తలులు. ఆ విధంగా మనము కూడా బ్రతికి అలనాటి ఆదిమ సంఘంలాగా మనం కూడా మంచి పనులు చేస్తూ దేవుని కొరకు మార్పు నుండి ఉన్నతంగా బ్రతుకుదాం, దేవుడున్న పరలోకాన్ని చేరుకుందాం.